వెల్కమ్ టు సాక్ష్ కిచెన్ అండి. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ చికెన్ నగెట్స్ ఇంట్లోనే మనం సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. బయటకి క్రిస్పీగా లోపల జ్యూసీగా అద్దరిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ది మనకి కావాలి కార్న్ఫ్లేక్స్. అన్ఫ్లేవర్డ్ కార్న్ఫ్లేక్స్ తీసుకోవాలండి. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఫుల్గా పౌడర్ చేయక్కర్లేదు, లైక్ 80% పౌడర్ అయితే సరిపోతుంది అనమాట. మీరు ఒక కవర్లో వేట్ చేసుకుని జస్ట్ మీరు మీద నుంచి దంచుకున్నట్టు చేస్తే కూడా ఈజీగా అయిపోతుంది. నాకు తొందరగా పని అవ్వడానికి నేను మినీ బ్లెండర్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా చేసింది పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ కార్న్ఫ్లేక్స్ అనేది మనం చికెన్ మీద కవరింగ్ లాగా వేస్తామండి. దీంతో ఒక చాలా క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. మనం కేఎఫ్సీలో తింటామే క్రిస్పీ క్రిస్పీగా చికెన్, సేమ్ అలాగే వస్తుందండి. అండ్ ఇంట్లో చేసుకుంటే మోర్ హెల్దీ, మంచి హైజీనిక్ కూడా. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి వాటిని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకొక బౌల్లో మనం ఇప్పుడు ఎగ్ మిక్స్చర్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ నేను ఒక ఎగ్ని తీసుకుని దాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి, మీరు స్ట్రిప్స్గా కూడా కట్ చేయించుకోవచ్చు. ఈ ఎగ్స్ మిక్స్చర్లో మనం యాడ్ చేసుకుందాం కొద్దిగా కారం అండ్ కొద్దిగా పసుపు అండ్ ఉప్పు. ఈ మూడింటిని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఇష్టపడితే దీంట్లోని పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ పిల్లలకి టేస్ట్కి తగ్గట్టుగా. ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక్కసారి బీట్ చేయాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి కదా. మనం వేసిన ఉప్పు, మిరియాల పొడి అండ్ పసుపు, కారం ఇవన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చికెన్లోకి ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. ఈ చికెన్లో మనం యాడ్ చేసుకుంటున్న 1 స్పూన్ కారం అండ్ ఇక్కడ కూడా మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఉప్పు కారం అన్నది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. తర్వాత యాడ్ చేస్తున్నాను ఉప్పు. మనం గుర్తుపెట్టుకోవాలి అండి, మనం ఎగ్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఉప్పు యాడ్ చేసేస్తే ఉప్పుగా అయిపోతుంది. సో ఒక్కసారి మెజర్మెంట్ చూసుకుని యాడ్ చేయండి. దాని తర్వాత నేను యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మీకు టైం ఉంది అనుకుంటే ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచుకోవడం వల్ల చికెన్ లోపల వరకు మనం వేసిన మసాలాలన్నీ లోపలికి వెళ్ళి ఇంకా జ్యూసీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్. అండ్ వీటన్నిటిది ప్రతి ముక్కకి మనం యాడ్ చేసిన ఉప్పు కారం మొత్తం పట్టేలాగా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాలి 1-2 స్పూన్ల మేదా. మేదా మీకు ఇష్టం లేదు అనుకుంటే మీరు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈలోపు పక్కన కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేడెక్కడానికి యాడ్ చేసుకోండి. 1/2 గంట మ్యారినేట్ చేసిన తర్వాత దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ మేదా. మేదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి, మేదా అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ మీ స్పైసెస్కి తగ్గట్టుగా ఇక్కడ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత ముక్కలన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఎగ్ మిక్సర్ని కూడా ఒక్కసారి కలిపి ప్రతి పీస్ని తీసి ఫస్ట్ ఎగ్ దాంట్లో ముంచాలండి. దాని తర్వాత కార్న్ఫ్లోర్తో కోట్ చేయాలి. ఈ విధంగా చేసి అన్ని పీసెస్ని పక్కన పెట్టుకుందాం. వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి, మీ పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది స్టార్టర్స్గా కూడా చాలా బాగుంటుంది. మీ ఇంటికి గెస్టులు వస్తున్నారు అనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీస్ని బాగా ఒక్కసారి కలిపి మనం కార్న్ఫ్లేక్స్లోనే యాడ్ చేసుకుందాం. మనం మేదా వేసాం కాబట్టి, ఎగ్లో ముంచుతున్నాం కాబట్టి కార్న్ఫ్లేక్స్ ఈజీగానే అంటుకుంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ రెసిపీ బిగినర్స్ ఫ్రెండ్లీ అండి, మీలో ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఈ ప్రాసెస్లోని మన పీసెస్ అన్నిటినీ కోట్ చేసుకుందాం. కోట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం సేపు వరకు. మీ గెస్టులు వస్తున్నారంటే వేడివేడిగా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల వేడి స్టార్టర్స్ మీరు మీ గెస్ట్లకి ఇవ్వచ్చు, మీరు కూడా వేడివేడిగా తినొచ్చు. చూసారుగా ఎంత ఈజీయో ఈ రెసిపీ చేసుకోవడం. ఇన్ తర్వాత కడాయి వేడెక్కిన వెంటనే నేను ఇవన్నీ అందులో వేసి ఫ్రై చేస్తున్నాను.
నూనె వేడెక్కిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేయండి. నేను ఒక చిన్న కార్న్ఫ్లేక్ పీస్ వేసానండి, అది వేడెక్కి మీదకి వచ్చేస్తే మన నూనె ఫ్రై ఎడెక్కినట్టే. అండ్ ఇప్పుడు మన చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది మరీ లో ఫ్లేమ్లో కాదు, మరీ హై ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో చేస్తే ఏంటి, చికెన్ రబ్బరీగా అయిపోతుంది. మరీ హై ఫ్లేమ్లో అయితే చికెన్ ఉడకదన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అవ్వడానికి 6 to 7 minutes తీసుకుంటుందండి. అండ్ మీ గ్యాస్ బట్టి, ఫ్లేమ్ బట్టి, ఆయిల్ బట్టి కూడా ఉంటుంది. మీకు అర్థమైపోతుంది ఫ్రై అయిన తర్వాత. మధ్య మధ్యలో జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ గోల్డెన్ కలర్కి వచ్చిన వెంటనే మీరు ఒక టిష్యూ పేపర్లో వీటన్నిటినీ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. చూసారుగా ఎంత ఈజీయో ఈ చికెన్ నగ్గెట్స్ చేసుకోవడం అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేయండి. చికెన్ చూసారుగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.